ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. లూకా సువార్త 6:21. సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని బట్టి యేసుప్రభు శిష్యులముగా ఉండడం అనేది కష్టతరమని, ఆకలి బాధలు అవమానాలు నిందలు ఉంటాయని, అయినప్పటికీ మనము ధన్యులమేనని అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉంటాడు గనుక ఆయనిచ్చే శాశ్వతమైన ఆశీర్వాదాలకు మనము అర్హులముగా ఉంటాము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును అని. ప్రియులారా, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెల్లుడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. మార్గములలో వారు మేయుదురు, చెట్లు లేని మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును. వారి అందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు, ఎండమావులైనను ఎండయైనను వారికి తగులదు అని. ప్రియులారా, మరెన్నడనూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆ దినమున జనులు ఇలాగునుందురు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతము అని. ప్రియులారా, ఇజ్రాయేలీయులు కష్టకాలం మందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారకు నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఏసయ్య తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలిగొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్నవారలారా, మీరు ఆకలిగొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా, మీరు దుఃఖించి ఏడ్తురు. మనుష్యులందరూ మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని. సహోదరి సహోదరులారా, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేస్తును. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మనకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మన కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మనము మిక్కిలి ఆనందించుచున్నాము గాని, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మనకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎల్లవేళలా నీవు మాకు తోడయుండి
నీ చేతితో పట్టుకొని మమ్మలను నడిపించే దేవుడవు గనుక నీకు స్తోత్రములు తండ్రి. నీవు మాకు చూపిన కృపను బట్టి, మా ఎడల నీవు చేయు ఆశ్చర్య కార్యములను బట్టి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మాకు కలుగు శ్రమలకు మేము భయపడక విశ్వాసము ద్వారా నీ శక్తి చేత కాపాడబడు మా కొరకు నీవు దాచి ఉంచిన స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నదని ఎరిగి ధైర్యముగా జీవించుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.